సీనియర్లు అలకలన్నీ అయిపోయినట్టేనా అంతా హ్యాపీనా? సరే ఈ 10 మంది బయటకు రావడం, మాట్లాడడం, పెద్ద ఇష్యూ కావడం, ఏకంగా ఇన్ఛార్జిని మార్చడం, మళ్ళీ కొత్త ఇన్ఛార్జి రావడం, ఇప్పుడైతే కొంత కూల్ అయినట్టుగానే కనిపిస్తుంది. ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడలేరు, ఇది సమస్య పోయిన వ్యవహారం లాగా చూడొచ్చా, లేకపోతే ఏమన్నా ఇంకా? అంతా టీ కప్పుల తుఫాన్, టీ కప్పుల తుఫాన్ అది అంతే. ఎందుకంటే ఎక్కడ ఆన్ రికార్డు వాళ్ళు ఎవరు మాట్లాడినా అందరు కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల వాళ్ళు మాట్లాడినారు. తర్వాత మీరు ఇన్ఛార్జు మాణిక్యం ఠాగూర్ గారు, జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ ఉండే తెలంగాణకి, వారిని కాంగ్రెస్ పార్టీలో మీకు తెలుసు ఎవరెక్కడ శాశ్వతం కాదు. మీరు ఇప్పుడు నేనే నా దాంట్లో నేను చూస్తున్నా, వైలార్ రవి గారు, దిగ్విజయ్ సింగ్ గారు, గులాం నబీ ఆజాద్ గారు, మళ్ళీ దిగ్విజయ్ సింగ్ గారు, వీరప్ప మొయిలి గారు, మన మళ్ళీ దిగ్విజయ్ సింగ్ గారు, ఆర్సీ కుంటియా గారు, మాణిక్ ఠాగూర్ గారు, 8 ఇన్ఛార్జ్ తోటి నేను పనిచేస్తా ఉన్నాను. అంటే ఇన్ఛార్జీలు పర్మనెంట్ కాదు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు వాళ్ళు చేసేటువంటి విధానం. ఇక్కడ వచ్చేటప్పటికి రాష్ట్రం లోపల మాణిక్ ఠాగూర్ గారు 2024 లోపల లోక్సభ సార్వత్రిక ఎన్నికల లోపల వారు కాంటెస్ట్ చేసేది, విరోధం దగ్గర నుంచి వారు సిట్టింగ్ ఎంపీ, వారు మళ్ళీ కాంటెస్ట్ చేయాలి. సో ఈ స్టేట్లో పూర్తి సమయం కేటాయించలేకపోతున్నాడు ఆయన. ఆయన అక్కడ లోక్సభ నియోజకవర్గం చూసుకోవాలి కనుక ఆయనకు లైట్ స్టేట్, అంటే ఆ ఎన్నికలు ఇప్పుడు ఇంకో 3 ఏళ్ళు 4 ఏళ్ళు రాష్ట్రం తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఉన్నాయి కనుక కొంత పూర్తి ఫోకస్డ్గా పనిచేయాల్సిన అవసరం లేదు. నియోజకవర్గం చూసుకుంటూ గోవా రాష్ట్రం చూసుకోవచ్చు అనేటువంటి దాని మీద వారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారిని కోరినారు. నేను ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన రిక్వెస్ట్ని ఖర్గే గారు దాన్ని అప్రూవ్ చేసి వారిని అక్కడ వేసి ఇక్కడ ఒక పెద్ద మనిషి, సీజన్డ్ సీనియర్ మనిషి అయినటువంటి హోంమంత్రిగా పనిచేసి అధ్యక్షునిగా పనిచేసినటువంటి వ్యక్తికి అధ్యక్షుని యొక్క ఇబ్బందులు కానీ, అధ్యక్షుని యొక్క ఆలోచన విధానం కానీ అవగాహన ఉంటుంది ఇప్పుడున్నటువంటి అధ్యక్షుని గురించి కూడా. సో ఇక్కడ ఉండేటువంటి సమీకరణాలు కానీ ఒక అవగాహనతోటి పోగలుగుతాడని మల్లికార్జున ఖర్గే గారు మాణిక్రావు ఠాకరే గారిని మన రాష్ట్రానికి ఇన్ఛార్జ్.